అంటాడు సురేష్ అన్నారా కొర్ర పట్టుకుంటాడా కోదాల నుంచి వచ్చాము కొర్ర పట్టుకుంటాడా కాళ్ళ పట్టుకుంటాడా గిట్టదని చెప్తాడు అంతేనా వాడికి రైట్ ఉందా లేదా 150 అడగడానికి మాకు ఎక్స్పీరియన్స్ ఉంది తిరుపతిలో లాంగ్ ఇగో భగవద్గీత 130 సార్ 200 సార్ 130 సార్ ఇప్పుడు ఇస్తున్నాం తీసుకోండి సార్ అన్నాం వాడు ఓటు కొట్టేశాడండి అదే కదా అంతే మీరు నమ్మండి మా సామకానికి చాలా కోపం వచ్చింది ఎంత కోపం వచ్చిందంటే ఒకసారి అడిగారు నేను ఎలా పట్టుకున్నాను ఆపడానికి అందరికి ఒక్కలా ఉండదు కదా కోపం ఏమని అంటాడు అప్పుడు ఏమన్నా కొన్నావాళ్ళు అసలు ఏమన్నా కొన్నమాయన నువ్వు 130 30 కడుగుతావు నువ్వు అని నేను వెళ్ళిపోయాడు నేను ఇతను నాటి సార్ యూ హ్యావ్ రైట్ టు ఆస్క్ బట్ యూ డోంట్ హ్యావ్ రైట్ టు గివ్ సార్ వీఆర్ సర్వెంట్స్ నాట్ మర్చెంట్స్ అని చెప్పి అతను పంపించాం సో అలా ఒక కస్టమర్కి స్వేచ్ఛ ఉంది మరి అలాంటిది ఇతన్ని దేవుడు అని నమ్మాలంటే మనకు కూడా స్వేచ్ఛ ఉండాలి కదా వీటిని నమ్మకపోతే మీ పిల్లల మాంసం మీతో తినిపించదు అంటే వాడు బాధ్యత ఇప్పుడు మిమ్మల్ని ఎవరన్నా ఎవరు రమ్మన్నారండి అలా ఎందుకు వినాలి మీరు నేను ఎందుకు చెప్పాలి అసలు ఒక పక్క నేను సంస్థ అవుట్ ఆఫ్ లవ్ యూ కేమ్ హియర్ అవుట్ ఆఫ్ అఫెక్షన్ ఐఎమ్ నరేటింగ్ దిస్ దిస్ షుడ్ బి రిలేషన్ దిస్ షుడ్ బి అఫెక్షన్ కాబట్టి మీరు అబ్జర్వ్ చేయండి ఎప్పుడైనా సరే మనం టోటల్ వ్యూలో అబ్జర్వ్ చేయాలి ఊరికే గుడ్డిగా వ్యతిరేకించడమో గుడ్డిగా సమర్థించడమో రెండూ చేయకూడదు రమణ మహర్షి తెలుసు కదా మీకు అరవిందులు తెలుసు కదా వివేకానంద స్వామి తెలుసు కదా రామకృష్ణరావు గారు తెలుసు కదా మనుషులు సప్త మనుషులు తెలుసు కదా ఏం పేరే నీ పేరు సాయన్ ఇప్పుడు గాంధీ బొమ్మలా అంటారు సో ఇలాంటి పేర్లు మనం ఎన్నో చెప్పచ్చు మనందరి గోత్రం ఉంటుంది ఏంటి మీ గోత్రం మీ గోత్రం తెలుసా ఇలా మనందరి గోత్రం వెనకాల సూత్రం ఏంటి తెలుసా ఒక ఋషికి మనం సంబంధించిన వీఆర్ బిలాంగ్స్ టు ఏ గ్రేట్ సేజెస్ ఫ్రమ్ ద సో మెనీ ఏజెస్ అంత గొప్ప వాళ్ళం అంత గొప్ప వారి వారసులు ఇవి కాక అవతారాలు ఇవి కాక ఎందరో మహాత్ములు రామానుజాచార్య మధ్వాచార్య శంకరాచార్య వల్లభాచార్య అద్వైతాచార్య రామదాసు కనకదాసు సూర్యదాసు రవిదాసు తులసిదాసు కబీర్దాసు పురంధరదాసు నామదేవు జ్ఞానదేవు మీరబాయి రుక్మాబాయి తుకారాం ఎంతమంది వచ్చారు మన వికారాలు తీరారు అకార్డింగ్ దిస్ పనికిమాల బుక్ విచ్ ఇస్ కాల్డ్ బైబిల్ బ్లాక్ బుక్ ఈ రామదాసు సూర్యదాసు కనకదాసు నేను చెప్పిన లిస్టు ఋషులు మీ తాత మీ ఆల్తాత మా తాత ముత్తాతలు ఇప్పుడు జంప్ అయిన కంపు గొర్రెలు వాళ్ళ తాతలు భగత్ సింగ్ అంబేద్కర్ గాంధీ అందరూ నరకానికి వెళ్ళిపోతారు కేవలం ఈ అరకు తినే మతంలో జాయిన్ అవ్వడం పాపానికి ఇజ్ ఇట్ కాల్డ్ లాజికల్ లాజికలా ఆలోచించండి ప్రాక్టికల్గా ఆలోచించండి గొర్రెకి బుర్ర ఉండదు ఇదే టైటిల్ రాసుకో కోదాడలో పోగ్రాం గొర్రెకి బుర్ర ఉండదు ఎందుకని ఓ గొర్రెకి వెళ్తే కానీ సొంత బుర్ర ఆలోచించరు ఇది ప్రాక్టికల్ మీరు చెప్పండి ఈ దేశం కోసం రక్తం రక్తాన్ని దారపోసిన వాళ్ళు ఎవరు అల్లు సీతారామ రాజు భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ అజాద్ చంద్రశేఖర్ ఉత్తమ్ సింగ్ సావర్కర్ ఎన్ని కష్టాలు పడ్డారండి ఎన్ని లక్షల మంది చస్తే మన స్వతంత్రం వచ్చింది ఎవడో ఎక్కువ రక్తం దారపోసాడా ఎవడి కోసం దారపోసాడు దొంగలు పోటీ దొంగ అయ్యి మేకులు కొట్టారు సత్యం మన సంబంధం ఏంటి మాకేం సంబంధం మీ షాప్లో దొంగతనం చేస్తే ఊళ్ళో వాళ్ళు కంట కడతావు నువ్వు సీసీ కెమెరా పెట్టుకోవాలి గుడ్డి రాకపోతే సార్ అవునా కదా భౌతికత్వం చూడండి భారతదేశం ఈ పదం ఉండదు ఎందుకని కృష్ణుడు ఎవరికి దేవుడు తెలుసా సార్ చెప్పి కొట్టండి ఇది
ఇది ఇంకేత పడ నువ్వు జపం చేయ రెండు చదువు ఏం చెప్పలేదు సార్ చెప్పండి సర్వయోనిషు సర్వయోనిషు కౌంతేయ కౌంతేయ మూర్తయ మూర్తయ సంభవంతియ సంభవంతియ తాసాం తాసాం బ్రహ్మ బ్రహ్మ మహద్యోని మహద్యోని అహం బీజ అహం బీజ ప్రదహపితః ప్రదహపితః ఏంటి అర్థం ఐఎమ్ ద ఫాదర్ ఆఫ్ ఆల్ లివింగ్ బీయింగ్స్ ఈయన దేవుడు అంటారు మీరు గోరికి ఫోన్ చేయండి ఎక్కడైనా ఏ గోరికి గొర్రెని తెలుసా పాపి పాపికి ఫోన్ చేశారనుకో వాళ్ళతో డిస్కషన్ చేశామనుకో ఈ లోకంలో మనుషులు ఎవరు సృష్టించను అంటాడు కాబట్టి మీరు చూసుకోండి పాషాన వన్ పాషాన టూ అని తెలుసు కదా ఒకటి 1400 సంవత్సరాలుగా పుట్టింది ఒకటి 2000 సంవత్సరాలుగా వీటి పాషాన మతాలు అంటారు ఎందుకంటే దైవైన దరిద్ర మతాలు కాబట్టి సెమిటిక్ మతాలు కాబట్టి సో వీళ్ళు మనుషులు మాత్రమే దేవుళ్ళు ఎందుకు వీళ్ళు మనుషులు మాత్రమే దేవుళ్ళు అంటే మిగిలిన జంతువులకు ఆత్మ లేదని చెప్తారు ఎందుకంటే కోసు తినేలే మీరు ఒకసారి అనాలిసిస్ చేయండి దేవుడు తీసేది కాసేపు రాముడు లేదు కృష్ణుడు లేదా అల్లా లేదు యేసు లేదు తీసే పక్కన పెడదాం థింక్ యాజ్ హ్యూమన్స్ ఆవు వర్సెస్ మనిషి ఎవరి వల్ల ఎవరికి ఉపకారం థ్యాంక్స్ అయిపోయిందా గుర్రం వర్సెస్ మనిషి ఎవరి వల్ల ఎవరికి ఉపకారం ఎద్దు వర్సెస్ మనిషి ఎవరి వల్ల ఎవరికి ఇలా మనం చాలా జీవులు చెప్పుకోవచ్చు ఏనుగు మనకే ఉపకారం మీరు గమనించండి మన వల్ల ఏమన్నా ఆవుకు ఉపకారం ఉందా మన వల్ల ఏమన్నా ఎద్దుకు ఉపకారం ఉందా మన వల్ల ఏనుగుకు ఉపకారం ఉందా ఏముంది మరి అపకారం ఉందా షూర్ కదా మనం కొడతాం దాన్ని పిండుతాం పిసుకుతాం చంపుతాం నలుగుతాం నీకు ఉపకారం చేసేదాన్ని నువ్వు తినేసిన దరిద్రుడివి నువ్వు దేవుడి గురించి మాట్లాడడం ఏంట్రా బాడుకో తెలుగు ట్రాన్స్లేషన్ అరే నీకెవడైనా ఒక 10 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు బండి మీద లిఫ్ట్ అయితే థ్యాంక్స్ అన్న అంటావు కదా నీకు ఉపకారం చేసేదాన్ని నీకు పాలలు పాలు ఇచ్చి టీలోకి ఇచ్చి మజ్జిగలోకి ఇచ్చి పెరుగులోకి ఇచ్చి నెయ్యిలోకి ఇచ్చే దాన్ని నువ్వు చంపేసి నువ్వు మళ్ళీ ఇంకా నువ్వు నెత్తి మీద గుడ్డేసుకుంటే ఏంటి చేతులు ఎలా పెడితే ఏంటి ఎలా పెడితే ఏంటి ఎవరికి ఉపకారం ఇఫ్ యూ డోంట్ హ్యావ్ కైండ్ హార్ట్ అలాంటి కైండ్నెస్ లేని దరిద్రుని రాణిస్తే ఆ పరలోకం పాడిపోయిన కాక పనికిమాల పరలోకం ఒక్కోటి పరలోకం ఎంత ఇమాజినేషన్ ప్యారడైజెస్ అవి ఒకడేమో అదేదో ఇంకా అది బా రెడ్ లైట్ ఏరియాలో అదో అదో పరలోకం ఆడికి ఏదో కన్యలు ఉంటాయండి వాళ్ళు సర్ప్రైజ్ చేస్తారు బాగా ఏందో మనం జరగదు ఇది తెలుసు వివరం కలితే ఆడికి నవ్వుకుంటుంది సో ఇంకోటికి డిస్క్రిప్షన్ ఏం లేదు అక్కడ దేవుడు ఒకడే అంటాడు వీడు మళ్ళీ తొడ మీద వీడు కూర్చుంటాడు అంటాడు ఒకటి తొడ మీద వాడి ఎలా కూర్చుంటాడు మనం జరగదు అది కానీ భౌతికతో చాలా క్లియర్గా చెప్పారు ఇప్పుడు ఎలా చెప్పాను అనుకో మన వాళ్ళకి ఎంత కామెంట్ స్వామీజీ మీరు మీరు ఒకటి చెప్పుకోవచ్చు కదా వాళ్ళ గురించి మీకు ఎందుకు అంటాడు మరి ఈ మాట అలా చెప్పావు నువ్వు మనకే నేను ఉపన్యాసాలు ప్రతి ఓడి మనకేనా మీరు ఆపేయండి నేను ఆపేస్తాను రెడీ నేను రెడీ ఇదిగో వీడియో వీడియో సాక్ష్యంగా చెప్తున్నాను కోదాడ సాక్షిగా చెప్తున్నాను క్రైస్తవులు ముస్లిమ్స్ ఎందులోనూ వేలు పెట్టకుండా ఉంటే హిందువులందరితో నేను వాళ్ళ కాళ్ళు పట్టుకుని కామెంట్లు అభిచ్చేస్తా నో కామెంట్స్ నో వీడియోస్ నిన్న కర్ణాటకలో ఒక తొరక వాడు గుళ్ళో బూట్లు వేసుకుని గుళ్ళోపలికి వెళ్ళిపోయి ఆ విగ్రహం దగ్గర తలపెట్టేసి వీడు ఇలా పడుకుని ఇది అర్జెంటుగా పూల్చేసి మెసేజ్ చేశాడని పడుకున్నాడు ఒకసారి మీరు దీన్ని ఊహించండి ఇలా మసీదులో నువ్వు అలా ప్రయత్నం చేయి వీడియో రాదు నీ శవం కూడా రాదు శవం కూడా రాదు న్యూస్ కాదు ఏ మన మన గుళ్ళ దగ్గరికి వచ్చి పోస్టర్లు అంటిస్తున్నారు మొన్న పిఠాపురంలో తగలే అన్ని విగ్రహాలు బద్దగొట్టారు నిన్న కాక మొన్న ఆ ఊరి పేరు రొంపిచర్ల సంథింగ్ ఏదో ఉంది గుంటూరు జిల్లాలో ఆ ఊరి పేరు ఏంటో రుక్మిణి
వేణుగోపాల స్వామి గుడి, గుడి లోపలికి వెళ్ళి మూడ విగ్రహాలు వాళ్ళు కూడిచారు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మీకు మొక్కి చెబుతున్నాను, అన్ని మతాలు సమానం అంటే చెప్పు తీసి కొడతా. ఈ మాట మీరు చెప్పాలి ఎవరికి? మన పోరంబోకేతలకి, అంటే సెక్యులర్ కుక్కలకి. అన్ని మతాలు సమానమా? అన్ని మతాలు సమానమైతే పాకిస్తాన్ ఎలా పుట్టిందిరా పంది? అన్ని మతాలు సమానమైతే పాత బస్తీలో భజన చేయరా పంది? అన్ని మతాలు సమానమైన మైక్లో మసీదులో చెప్పించరా పంది? చర్చిలో భజన చేయించరా పంది? ప్రతి ఎదవా మనకు ఉపన్యాసం ఇచ్చోడే. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ దేశానికి చాలా ప్రమాదం క్రైస్తవులు ముస్లింస్ కాదండి.